హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ 200. ఓకే, ఇది ఏ మీడియా? ఐ మీడియా. మాది నోస్ మీడియా. ఇప్పుడు నవ్వాలా? జోక్? అది ఇంటికి వెళ్ళక నవ్వుకోండి. ఏదైనా జోక్ ఉంటే ముందే చెప్పండి, జోక్ అని డెఫినెట్లీ. ఓకే, తప్పకుండా. సో ఈరోజు మీరు పటాస్ 2లో పెద్ద సెలబ్రిటీ అయ్యారు, సో మీకు అవకాశం ఎలా వచ్చింది నోకరాజ్ గారు? నేనైతే బై ఆడిషన్ పెట్టకూడా ET+లో పెట్టకూడా వేరే వెబ్ సిరీస్లు చేస్తుండే. అది చేస్తుంటే నాకు యాక్చువల్గా స్టేజ్లు అంటే ఎక్కువ ఇష్టం. స్టేజ్ షో చేయాలి, అందులో పార్టిసిపేట్ చేయాలి అని. సో ఇటు కింద టీవీలో ఆడిషన్ అని స్క్రోలింగ్ అయింది, అది చూసా. వెంటనే నైట్కి నైట్ బయలుదేరి విజయవాడ వెళ్ళి ఆడిషన్కి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. మీరు అవకాశం వచ్చింది? నేను ఆడిషన్స్ ద్వారా వచ్చాను. 500 ఎపిసోడ్ చూసాను అనమాట. అలా ఎపిసోడ్ చూసాక నైట్ నిద్ర పట్టలేదు. పట్టాస్ అంటే ఇష్టం పెరిగింది, వెళ్ళాలి చేయాలి అనేసి. సో ఫస్ట్ ఆడిషన్ ట్రై చేసా, సెలెక్ట్ అవ్వలేదు. సెకండ్ ఆడిషన్ చేసి అవ్వలేదు. థర్డ్ అటెంప్ట్ ఎలా అయినా అవ్వాలి అనేసి అనుకున్నాను. లైఫ్లో రెండే రెండు గట్టిగా అనుకున్నాను. ఒకటి 10th లో 10/10 రావాలి అనుకున్నా, వచ్చేసింది. సెకండ్ది పటాస్లో ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి, పటాస్ ఎక్కడ అనుకున్నా అది అయిపోయింది. ఇక నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నా. సో 10/10 అంత ఈజీయా? ఈ 10/10 వచ్చినాయి నాకు. 10/20, 10/20, 10/20 నాకు 10/100. అవునా? ఇక నవ్వాలా? అక్కడికి వెళ్ళినావుకో.